हट जा रहा है, न जा रहा नहीं राष्ट्र పిలుపు మేరకు ఈ రోజు పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు పెరగడం ఒక పక్కన అయితే దానిని రాష్ట్ర పిలుపు భాగంలో ఇయల రాజ్ భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఈ రాజ్ భవన్ ముట్టడి ముందే ఇళ్ళల్లో పోయి ఆఫీసులో పోయి అరెస్ట్ చేయడం జరిగింది. దీనిని సీఎం పార్టీ వామపక్షాల పార్టీ అందరం ఖండిస్తున్నాము. ఇది ఆ ప్రజాస్వామ్యము. ఎందుకంటే హక్కు కొరకు పోరాటం చేస్తే ఇలా కనీసం నిత్యావసర ధరలు పెరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం గుడ్డిగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇలా రైతులకు 90 రూపాయలు మద్దతు ధర పెరిస్తే ఇలా పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధర ఐదు ఇవన్నీ ఒక పక్కన ఆకాశానికి అద్దు లేకపోతున్నాయి. వెంటనే ప్రభుత్వం దిగిపోవాలని ఈ సందర్భంగా నిరంతర ప్రభుత్వాన్ని చెప్తున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఇదే కాదు ఢిల్లీ పోరాటాలు అయినా పెద్దమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వామపక్ష ఆధ్వర్యంలో ఇలా దిక్షు బొమ్మ దగ్గరం చేయడానికి జరిగింది. నా పేరు తిరుపతి నాయుడు, సీఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే ఆకాశాన్ని అందిపోతున్నాయి, ఈరోజు బట్ట గ్యాస్ చూస్తుంటే 1000 రూపాయలకు పైననే వస్తుంది, ఈరోజు కొనలేని పరిస్థితి తినలేని పరిస్థితిలో ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. ఇవాళ ఏదైతే కోవిడ్-19 సందర్భంగా ప్రజలు బయటకు వెళ్ళి పనిచేసుకున్న పరిస్థితులలో ఇంటికి అవసరం ఏవైతే ఉన్నాయో అవిటిని అనేకంగా పెంచడము ప్రజల మీద భారం అయిపోతున్నది. చాలా రకాలుగా మేము ఆందోళన చేస్తున్నాము. ఇవాళ ఏమున్న మేము ప్రజల పక్షం నుండి పోరాటం చేస్తున్నాము. ఏదైతే నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఖచ్చితంగా ఏదైతే ఆపదం